ఓకే, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు ఈ వీడియోలో మనము మషిన్ లెర్నింగ్కి సంబంధించిన క్లాసిఫికేషన్స్ చూద్దాం. అంటే ఎన్ని రకాల మషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ అనేవి ఎగ్జిస్ట్ ఉన్నాయి. మషిన్ లెర్నింగ్లో మనకి బేసికల్గా 3 టైప్స్లో క్లాసిఫై చేయొచ్చు మషిన్ లెర్నింగ్ని మనం. ఒకటి సూపర్వైజ్డ్ అని పిలవచ్చు, సూపర్వైజ్డ్ మషిన్ లెర్నింగ్. రెండోది అన్సూపర్వైజ్డ్ మషిన్ లెర్నింగ్. మూడోది రీఇన్ఫోర్స్మెంట్. ఇవన్నిటిని నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సూపర్వైజ్డ్ అంటే ఏంటి అంటే, సంబడి ఎవరైనా ప్రాపర్గా కూర్చొని మషిన్కి డేటా ఇస్తున్నారనమాట. అంటే మషిన్కి ఇన్పుట్స్, అవుట్పుట్స్, ప్రాసెస్ ఇదంతా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి సూపర్విజన్ అంటాము. అన్సూపర్వైజ్డ్ అంటే ఏంటి అంటే, డీటెయిల్డ్గా ఇన్పుట్స్ అవుట్పుట్స్ ఇవ్వకుండా ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇచ్చి మషిన్ ఆటోమేటిక్గా అర్థం చేసుకోవడాన్ని అన్సూపర్వైజ్డ్ అని పిలవచ్చు మనం. తర్వాత రీఇన్ఫోర్స్మెంట్ అంటే ఏంటి అంటే, ఇంకా కాంప్లెక్స్ ఇన్ఫర్మేషన్. అంటే అక్కడ రివార్డ్ అండ్ పనిష్మెంట్ బేస్డ్ లెర్నింగ్ అంటారు దీన్ని. అంటే ఇక్కడ కేవలం మనము ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇచ్చి, ఒకవేళ అది ప్రాపర్గా కావాల్సిన రిక్వైర్డ్ అవుట్పుట్ని అచీవ్ చేస్తే దానికి మనం రివార్డ్స్ ఇస్తూ ఉంటాం. అంటే మోస్ట్ ఆఫ్ ది రోబోట్స్ అనేవి మనము రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్లో మాత్రమే ట్రైన్ చేస్తారనమాట. ఇప్పుడు మీరు చూసినట్టుగైతే బాస్టన్ డైనమిక్స్, చీతా రోబోట్ ఉంది, ఇలాంటివన్నీ కూడా రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్లో ట్రైన్ చేసిన రోబోట్స్ మాత్రమే. ఇప్పుడు సూపర్విజన్, అన్సూపర్విజన్కి బేసిక్ డెఫినేషన్ అర్థమైంది. సూపర్విజన్లో కూడా మళ్ళీ మనకి క్లాసెస్ ఉంటాయి. సూపర్విజన్లో ఒక క్లాస్ వచ్చేసి మనము రిగ్రెషన్ అని పిలవచ్చు, ఇంకో క్లాస్ వచ్చేసి మనము క్లాసిఫికేషన్ అని పిలవచ్చు. ఓకే, ఇవన్నీ కూడా మనము డీటెయిల్డ్గా నేర్చుకుందాము. ఇది కేవలం డెఫినేషన్ మాత్రం కాబట్టి ఇనీషియల్ స్టేజ్లో మనం జస్ట్ డెఫినేషన్స్ తెలుసుకుంటున్నాము. రిగ్రెషన్ అంటే ఏంటి అంటే, ఏదైనా ఇన్పుట్, అవుట్పుట్ మల్టీ వేరియబుల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మార్క్స్ ఉన్నాయి, మార్క్స్ నేను ఇన్పుట్ అంటున్నాను, ర్యాంక్ ఉంది, ర్యాంక్ నేను అవుట్పుట్ అంటున్నాను. సో మార్క్స్ ర్యాంక్ అనేది వేరియబుల్ కదా. మార్క్స్ ఒకవేళ 0 వస్తే ర్యాంక్ మనకి మ్యాక్సిమం వచ్చే అవకాశం ఉంది 100 అనుకోండి. మార్క్స్ ఒకవేళ మనకి 50 వస్తే ర్యాంక్ వచ్చేసి లేచే 30 అనుకోండి. మార్క్స్ ఒకవేళ 100 to 100 వచ్చింది అనుకోండి, అప్పుడు ర్యాంక్ ఆఫ్ ద పర్సన్ ఎంత అవుతుంది, నంబర్ 1, అంటే 100 out of 100 వచ్చింది కాబట్టి. సో ఇప్పుడు ఈ ర్యాంక్ అనేది ఎలా చేంజ్ అవుతుంది, బేస్డ్ ఆన్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారనుకోండి 100 కన్నా ఎక్కువ ర్యాంక్ కూడా రావచ్చు. అదే మార్క్స్ అనేది 0 to 100, ఇది ఫిక్స్డ్ అనమాట. సో దీని రిగ్రెషన్ ప్రాబ్లం అని పిలుస్తాం. రిగ్రెషన్ ప్రాబ్లంలో ఏముంటుంది అంటే, వేరియబుల్స్ ఉంటాయి, ఎక్స్ చేంజ్ అయినప్పుడు వై ఎంత చేంజ్ అవుతుంది, ఎక్స్ పెరిగినప్పుడు వై తగ్గొచ్చు పెరగొచ్చు, కాకపోతే ఎక్స్కి తగ్గట్టుగా వై మాడిఫై అవుతుంది, దీన్ని మనం రిగ్రెషన్ అంటాం. క్లాసిఫికేషన్ అంటే ఏంటి, క్లాసిఫికేషన్ ఈజ్ వెరీ సింపుల్. ఇప్పుడు మన దగ్గర ఒక డేటా ఉంది, డేటాని బట్టి పర్సన్ పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా, అది క్లాసిఫికేషన్. ఇప్పుడు మార్క్సే ఉన్నాయి ఇందాక చూసినట్టుగానే ఎక్స్ అనుకుందాం, దీన్నే నేను పాస్ ఆర్ ఫెయిల్ అనే డేటాకి కన్వర్ట్ చేశాను అనుకోండి, దీన్ని మనం వై అనుకుందాం. ఓకే, సో పాస్ ఆర్ ఫెయిల్ అంటే ఏంటి, ఒకవేళ ఇన్పుట్ అనేది నాకు 0 వచ్చింది అనుకోండి, పర్సన్ అనేది ఫెయిల్, ఇన్పుట్ అనేది 25 వచ్చింది, పర్సన్ ఫెయిల్, ఇన్పుట్ 35 వచ్చింది, పర్సన్ పాస్, ఇన్పుట్ అనేది 40 వచ్చింది, పర్సన్ పాస్. సో ఇప్పుడు మీరు ఇక్కడ దీన్ని ఏమంటారు అంటే క్లాసిఫికేషన్. ఇక్కడ 2 క్లాసెసే ఉన్నాయి, పర్సన్ అనేది పాస్ అవుతున్నాడు లేదా పర్సన్ అనేది ఫెయిల్ అవుతున్నాడు. కానీ ఇంతకు ముందు చూసినట్టుగా అయితే అది ఎక్స్ని తగ్గట్టుగా, అంటే ఇన్పుట్కి తగ్గట్టుగా వేరియబుల్ అనేది ఉంది అవుట్పుట్. సో సూపర్వైజన్ అనే కాన్సెప్ట్ అండర్ లోపల మనకి రిగ్రెషన్ అండ్ క్లాసిఫికేషన్ ఈ రెండు వస్తాయి. సో రిగ్రెషన్ వచ్చేసి మనకి ఇన్పుట్ వేరియబుల్ని బట్టి అవుట్పుట్ వేరియబుల్ చేంజ్ అవ్వడము, ఇన్పుట్లో మల్టిపుల్ వేరియబుల్స్ కూడా ఉండొచ్చు, ఎందుకంటే ర్యాంక్ అనేది ఓన్లీ మార్క్స్ని బట్టి ఇవ్వకపోవచ్చు, ర్యాంక్ అనేది మార్క్స్ని బట్టి, అటెండెన్స్ పర్సంటేజ్ని బట్టి ఇవన్నీ కూడా ఉండొచ్చు. సో ఎక్స్ అనేది ఎక్స్ ఒక్కటే ఉండాల్సిన అవసరం లేదు, X1, X2 ఎన్నైనా ఉండొచ్చు. ఓకే, వై కూడా ఒకటే ఉండాల్సిన అవసరం లేదు, ర్యాంక్ ఒక్కటే కాదు మనం డిఫైన్ చేస్తుంది, పర్సన్కి లెట్సే స్కాలర్షిప్ ఎంత ఇవ్వాలి అది కూడా వై అవ్వచ్చు. సో ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే మనకి బైనరీ, ఒకటే ఇన్పుట్ ఒకటే అవుట్పుట్. ఓకే, ఇక్కడ సారీ బైనరీ అంటే అవుట్పుట్లో 2 రకాల క్లాసెస్ మాత్రమే. అలా కాకుండా పాస్ ఫెయిల్ కాకుండా లెట్సే మనము పాస్ ఫెయిల్ లేదా మోడరేట్ ఇలా 3 లెవెల్స్ పెట్టామనుకోండి, 0, 1, 2 అని పెట్టామనుకోండి, దాన్ని మనం 3 క్లాస్ క్లాసిఫికేషన్ అని పిలుస్తాము. ఇక్కడ ఈ కేసులో ఏంటి, 2 క్లాస్ క్లాసిఫికేషన్. 2 క్లాస్ అంటే 2 క్లాసెస్ మాత్రమే ఉన్నాయి అవుట్పుట్లో. ఓకే, 2 పాసిబిలిటీస్ మాత్రమే ఉన్నాయి అవుట్పుట్లో అది. అలాగే సూపర్విజన్, అన్సూపర్విజన్ అంటే ఏంటి, అసలు ఎవరు సూపర్వైజ్ చెయ్యట్లేదు మషిన్ లెర్నింగ్లో, ఎవరు సూపర్వైజ్ చేయకుండా మషిన్ నేర్చుకుంటుంది, దాన్ని మనం అన్సూపర్విజన్ అని చెప్పొచ్చు. అన్సూపర్విజన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లస్టరింగ్ ప్రాబ్లమ్స్.
క్లస్టరింగ్ అంటే ఏదైనా డేటా ఇచ్చి ఆటోమేటిక్గా దాని అంతట అదే క్లస్టర్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సేల్స్ రికార్డ్ ఉంది అనుకోండి, ఓకే, సేల్స్ పీపుల్ ఉంటారు కదా, సేల్స్ పీపుల్ ఎన్ని సేల్స్ చేశారు, నంబర్ ఆఫ్ సేల్స్, ఓకే, ఎన్ని నంబర్ ఆఫ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేశారు, ఇది సేల్స్, నంబర్ ఆఫ్ సేల్స్, నంబర్ ఆఫ్ కిలోమీటర్స్ ట్రావెల్డ్, ఇలా మనము తర్వాత నంబర్ ఆఫ్ లీడ్స్ జనరేట్ ఇలా ఇస్తే ఆటోమేటిక్గా ఒకవేళ సేల్స్ పర్సన్స్ని అది క్లాసిఫై చేయగలిగితే, ఒకవేళ ఆటోమేటిక్గా మనకి బెస్ట్ మోడరేట్ లేదా మీడియం ఎంతమంది ఉన్నారు అని ఇలా చేయగలిగితే దాన్ని అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అని చెప్తాం. దీన్ని మనం ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాము, దానికి సంబంధించిన అల్గారిథమ్స్ అవ్వచ్చు, డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు నేర్చుకుందాం. ఓకే, రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్లో అలాగే మళ్ళీ క్యూ లెర్నింగ్ అని ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ అల్గారిథమ్స్ వస్తాయి, వాటికి కూడా పాసిబిలిటీ ఉంటే వి విల్ కవర్ దోస్ టాపిక్స్ ఆల్సో. ఓకే, సో ఇది మషిన్ లెర్నింగ్లో మనకి టైప్స్ చెప్తాము. మషిన్ లెర్నింగ్ ఏంటి అనేది ఇంకా మనం నేర్చుకోలేదు. నెక్స్ట్ వీడియోలో మషిన్ లెర్నింగ్ ఏంటి బేసిక్ అండర్స్టాండింగ్ పైన మనం ఫోకస్ చేసి తెలుసుకుందాం.